బ్యాక్ తొలగించిన సాక్షర భారత ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బెజవాడలో ధర్నాకు దిగారు. వేలాదిగా తరలివచ్చిన సాక్షర భారతి ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. వీరికి బీజేపీ సంఘీభావం తెలిపింది. అయితే పెద్ద సంఖ్యలో వచ్చిన ఉద్యోగులంతా ర్యాలీకి సిద్ధమైతే అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా నిరసన చేపడుతుంటే పోలీసులు అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగులు. సాక్షర భారతి ఉద్యోగుల ఆందోళనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. ఓటు రవికృష్ణ. తొలగించిన పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళ చేత ప్రభుత్వానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా చేయించుకున్నారు. మమ్మల్ని ఈ రోజు తీసివేయడం చాలా దారుణమైన పరిస్థితి. మనం కనుక చూసినట్టయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 20,000 మంది సాక్షర భారతికి చెందినటువంటి ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అసలు ఏంటి ఈ కార్యక్రమం చేయడానికి ప్రధాన కారణం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం 21,000 మంది ఉద్యోగులను 15 రోజుల కింద నిర్దాక్షిణ్యంగా 600 మెమో పేరు మీద తొలగించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఒకవైపు 10 లక్షల మంది నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 2,000 రూపాయలు ఇచ్చే నిరుద్యోగ భృతి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 8 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్లకు దాదాపు 9 నెలలుగా 1 రూపాయి జీతం ఇవ్వకుండా ఈరోజు అర్థాంతంగా వదిలి వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది. 2 లక్షల కుటుంబాలు ఈరోజు ఈ రాష్ట్రంలో రోడ్డు మీద పడ్డాయి. కాబట్టి తక్షణ రాష్ట్ర ప్రభుత్వం మాతో చర్చలు జరిపి ఈరోజు మంత్రి గంటా శ్రీనివాసరావు గారు సాక్షర భారతి ఉద్యోగులతో మాతో చర్చలు జరపాల్సిందే. కాబట్టి గౌరవాధ్యక్షుడే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు మోసం చేయకోకుండా అన్యాయం చేయకోకుండా మీరు 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తామనేటువంటిది వాస్తవమైతే ఈరోజు ఏ రకంగా 20,000 మందిని తొలగిస్తారు? కాబట్టి ఈ రాష్ట్ర నిరుద్యోగుల యొక్క గొంతును నొక్కద్దండి, వాళ్ళ పొట్టను కొట్టద్దండి, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద ఇడ్చొద్దని చెప్పి ఉద్యోగులను మేము తొలగింపును ఉపసంహరించుకోమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇప్పుడు మనతో పాటు కొంతమంది కోఆర్డినేటర్లు ఉన్నారు, వర్కర్లు ఉన్నారు. అసలు ఏంటండి మీ ఇబ్బంది ఏంటి? కొంతమంది ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉందో, చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కడప జిల్లా సార్, కడప జిల్లా నుంచి వచ్చినాం సార్. దాదాపు కడప జిల్లాలో 50 మండలాలు ఉన్నాయి సార్. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలపైన ఈనాడు మేము నిజంగా ఈనాడు సార్ గత 8 సంవత్సరాలుగా మా దగ్గర రాష్ట్ర ప్రభుత్వం మొట్టి సాగిరి చేయించుకొని ఈనాడు ఉల్లబలంగా మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు పైన పడేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని మీరు విరమించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఈనాడే ఈ కనక గుర్గమ్మ దేవత సాక్షిగా చెప్తున్నాం. బాబు గారు వస్తే జాబ్ వస్తుందని మేము అనుకున్నాం. అయ్యా మీరు వస్తే మా జాబులు ఊడితే అని చెప్పేసి ఈనాడు మీరు చెప్తున్నారు. మిత్రులారా గమనించాలి, అక్షరహిత లక్షరహిత గంభీరహిత బ్రతుకు వద్దు మనకు. ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మనతో పాటు కొంతమంది లేడీ వర్కర్లు కూడా ఉన్నారు. చెప్పండి, ఎంత ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్నాళ్ళు చేస్తున్నారు? ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నాం. మీకు ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? మాకు ఇచ్చేది 2,000 వేతనం, 2,000 ఉద్యోగం మాకు ఇచ్చేది, అది ఇప్పుడు మమ్మల్ని తొలగించారు. ఇక్కడ చూస్తా ఉన్నాం కొంతమంది ఉద్యోగులు. కానీ సార్ ఉద్యోగ బాబు వస్తే జాబ్ వస్తుంది అంటారు, కానీ బాబు వస్తే జాబ్ పోయింది. మాకు ఉద్యోగులం కాస్త నిరుద్యోగులం అయ్యా. నిరుద్యోగులకి మీరు వృత్తి ఇవ్వలేదు, వాళ్ళని సోమరిపాత్ర చేయవలేదు, పని చేయలేదు మమ్మల్ని. మాకు డబ్బులు ఇవ్వండి అంతేగాని ఊరికి నా డబ్బులు ఇస్తే మేము తీస్తాం, మాకు అవసరం లేదు. ఎందుకండి మాకు ఊరికి ఇచ్చేది డబ్బులు? మీరు ఎందుకు ఇస్తారు మాకు? మేము అంత సోమరిపాత్రులమా? మమ్మల్ని పని చేయలేదు, మమ్మల్ని డబ్బులు ఇవ్వండి. వయోపరిమితి దాటిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? వయోపరిమితి దాటిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉద్యోగానికి అప్లికేషన్ పెడతానండి, మీకు వయోపరిమితి అయిపోయింది అంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? గతంలో 10 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు పనిచేస్తున్న పరిస్థితి ఏదో ఉంది. అర్ధాంతరంగా వాళ్ళు తీసేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణం స్పందించాలి. స్పందించడమే కాదు,
వాళ్ళకి తగిన న్యాయం చేయాలి, న్యాయం చేయకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు అని విజయవాడలో ఉన్నటువంటి ధర్నా చౌక్ దగ్గర వీళ్ళు ర్యాలీగా బయలుదేరిన పరిస్థితి అయితే కనపడుతోంది. కెమెరా పర్సన్ కోటితో రవికృష్ణ, ఎన్టీవీ విజయవాడ. చౌటుప్పల్ విద్యార్థి కేసులో మిస్టరీ వీడింది. ప్రేమ వేధింపులే కారణమని పోలీసులు నిర్ధారించారు. భరత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా శ్వేతను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శ్వేతకు మరొకరితో నిశ్చితార్థం కావడంతో ఆమెతో మాట్లాడేందుకు వెళ్లాడు భరత్. ఆ తర్వాతే శ్వేత చనిపోయిందని ఆమె పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. హెచ్సిఏలో తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానన్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వివేక్. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తనపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్న ఆయన, అంబుడ్స్మెన్ 45 రోజుల్లో ఇవ్వాల్సిన తీర్పును నిజానిజాలు తెలుసుకోకుండా 2 నిమిషాల్లో ఇచ్చి తనను సస్పెండ్ చేసిందన్నారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానన్న వివేక్, ప్రస్తుతం హెచ్సిఏతో విశాఖ ఇండస్ట్రీస్ కు ఎలాంటి ఒప్పందం లేదన్నారు. హెచ్సిఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే విశాఖ ఇండస్ట్రీ నిధులు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. వారు ఒక తీర్మానం ఇవ్వాలో, ఒక నిర్ణయం ఇవ్వాలో అది ఇవ్వకుండా ఆయన ఇతర వ్యతిరేక వాళ్ళపైన పిటిషన్ పైన వారు నిర్ణయం ఇవ్వడం జరిగింది. 2 అంశాలపైన ఆయన నన్ను డిస్క్వాలిఫై చేశారు. ఒకటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఇంకొకటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బైలాస్ అన్నా కానీ లోధా కమిటీ రికమెండేషన్స్లో ఒక క్లియర్గా లిస్ట్ ఉందన్నమాట. ఏదైతే నిన్న కూడా సుప్రీంకోర్టు వాళ్ళు బీసీసీఐ కేసులో మాట్లాడేటప్పుడు ఎవరెవరు డిస్క్వాలిఫై అవుతారని చెప్పి క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. దీంట్లో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఎక్కడ కూడా డిస్క్వాలిఫికేషన్కి వర్తిస్తుందని ఇక్కడ ఎక్కడ కూడా లేదు బైలాస్. ఆయన ఏదైతే బయలాజీలో లేని విషయము, లోతా కమిటీ లేని విషయము తీసుకొచ్చి ఈయనకు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ వర్తిస్తుందని చెప్పి ఆయన ఒక తీర్మానం ఇవ్వడం జరిగింది. వెల్కమ్ బ్యాక్. మదర్ థెరిసా ఏర్పాటు చేసిన మిషనరీస్ ఆఫ్ చారిటీస్ వివాదంలో చిక్కుకుంది. రాంచి మిషనరీస్ లో సేవలు అందిస్తున్న ఓ నన్ను పసికందును 150,000 రూపాయలకు అమ్మేసుకుంది. ఈ వ్యవహారాన్ని జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది, విచారణకు ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఎన్నో వేల మందిని చేరదీసి వారికి కొత్త జీవితాలను ప్రసాదించిన మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటోంది. జార్ఖండ్ విభాగంలో ఓ చిన్నారిని అమ్మేసిన ఘటన జార్ఖండ్లో కలకలం సృష్టిస్తోంది. రాంచీలో మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ఏర్పాటు చేసిన శిబిరంలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ పసికందును తల్లికి దూరం చేశారు అక్కడ పనిచేసే ఓ మహిళ. 2 వారాల పసికందును 120,000 రూపాయలకు కక్కుర్తి పడి అమ్మేశారు. మదర్ థెరిసా ఫౌండేషన్ పై బిడ్డ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దీనిపై విచారణకు ఆదేశించింది. రాంచీ మిషనరీస్ ఆఫ్ చారిటీలో పనిచేస్తున్న మహిళా సేవకురాలితో పాటు ఇన్ఛార్జిగా ఉన్న సిస్టర్ ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిర్మల హృదయలో పనిచేస్తున్న అనిమా ఇందువార్ పసిపాపను అమ్మకానికి పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి రాహుల్ గాంధీపై మరో బాంబు పేల్చారు. రాహుల్ డ్రగ్ ఎడిక్ట్ అని, ఆయన ఎప్పుడూ కొకైన్ తీసుకుంటారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి డోప్ టెస్ట్ నిర్వహిస్తే తప్పక ఫెయిల్ అవుతారన్నారు సుబ్రహ్మణ్య స్వామి. డోప్ టెస్ట్ అండ్ ది పర్సన్ షీ ఇస్ థింకింగ్ ఆఫ్ ఇస్ రాహుల్ గాంధీ, హూ ఇస్ ద వన్ హూ సెడ్ 70%. సో ఐ కంగ్రాచులేట్ హర్ ఫర్ హర్ స్టేట్మెంట్ అండ్ ఐ సే దట్ షీ ఇస్ పర్ఫెక్ట్లీ రైట్ that these people should be tested, and certainly Rahul Gandhi will fail the test, I know, because he does take a lot of narcotics, especially cocaine. క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్ కట్టడం మీకు అలవాటా? కాయ్ రాజా కాయ్ అంటూ జూదమాడతారా?
పోలీసులు పట్టుకుంటారను, జైల్లో పెడతారను, ఇకపై భయపడాల్సిన అవసరం లేదు. స్పోర్ట్స్ బెట్టింగ్ తో పాటు గ్యాంబ్లింగ్ ను చట్టబద్దం చేయాలని లా కమిషన్ కేంద్రానికి సిఫార్సు చేసింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లో పాల్గొనే వారి ఆధార్, పాన్ వివరాలు నమోదు చేసి వాటిని పారదర్శకంగా నిర్వహించేలా చూడాలని కోరింది. దీని ద్వారా ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందని సూచించింది. లీగల్ ఫ్రేమ్వర్క్ పేరుతో న్యాయ కమిషన్ కేంద్రానికి కీలక సిఫార్సులు చేసింది. వీటిని ప్రభుత్వం ఆమోదిస్తే ఇక దేశంలో క్రీడలకు సంబంధించిన బెట్టింగ్లు, గ్యాంబ్లింగ్ చట్టబద్ధంగా మారతాయి. బెట్టింగ్లు, గ్యాంబ్లింగ్లపై పూర్తిగా నిషేధం విధించడం కంటే వాటిని చట్టబద్ధంగా నియంత్రించడమే మేలని న్యాయ కమిషన్ అభిప్రాయపడింది. బీసీసీఐలో అక్రమాలు, క్రికెట్ బెట్టింగ్లపై కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. బ్లాక్ మనీని జనరేట్ చేస్తున్న ఇలాంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలను పారదర్శకంగా ప్రభుత్వం నియంత్రణలోకి తెచ్చే అవకాశాలు పరిశీలించాలని సూచించింది. జస్టిస్ బిఎస్ చౌహాన్ చైర్మన్ గా ఉన్న లా కమిషన్ సుప్రీం సూచనలపై దేశాలు సేకరించింది. విద్యార్థుల నుంచి వివిధ రంగాల నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుని దీనికి సంబంధించి నివేదికను సిద్ధం చేసింది. ఇప్పటి వరకు చట్ట వ్యతిరేకంగా ఉన్న బెట్టింగ్, జోదాన్ని అధికారికంగా అనుమతించాలని సిఫారసు చేసింది. వీటిపై వచ్చే ఆదాయాన్ని ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకురావాలని సూచించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో చలామణవుతున్న బ్లాక్ మనీలో ఈ తరహా మార్గాల ద్వారా వచ్చేదే ఎక్కువగా ఉన్నట్లు లా కమిషన్ గుర్తించింది. వీటిని చట్టం పరిధిలోకి తెస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. దీంతో పాటు బ్లాక్ మార్కెట్ కు కళ్లెం వేసే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రస్తుతానికి గుర్రపు పందాలపై మాత్రమే బెట్టింగ్ చట్టబద్ధంగా ఉంది. దీనిపై జీఎస్టీ రూపంలో కేంద్రం 28% పన్ను కూడా విధిస్తోంది. హార్స్ రేసింగ్ తరహాలోనే క్రికెట్, ఇతర బెట్టింగ్లను చట్టబద్ధం చేయటం ఉత్తమమని న్యాయ కమిషన్ అభిప్రాయపడింది. మహాభారతంలో జోదాన్ని నియంత్రించడాన్ని లా కమిషన్ నివేదింది. సిఫార్సులను ఆమోదించి వీటిని చట్టబద్ధం చేస్తే దుర్వినియోగం కాకుండా ఉండేందుకు కూడా న్యాయ కమిషన్ కొన్ని సూచనలు చేసింది. గేమ్ లైసెన్సింగ్ అథారిటీ నుంచి అనుమతులు పొందిన వారికి మాత్రమే ఇందులో పాల్గొనేలా చూడాలని కోరింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లో పాల్గొనే వ్యక్తులు నెలకు ఎన్ని లావాదేవీలు చేయాలో కూడా ముందే నిర్ణయించాలని, వీటిలో పాల్గొనే వ్యక్తులు సంస్థల ఆధార్, పాన్ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించింది. అంతర్జాతీయ సంస్థల అంచనాల ప్రకారం మన దేశంలో ప్రతి ఏటా 9.6 లక్షల కోట్ల బెట్టింగ్, గ్యాంబ్లింగ్ జరుగుతోంది. దీన్ని లీగలైజ్ చేస్తే ప్రభుత్వానికి 100ల కోట్ల ఆదాయం వస్తుంది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ తో పాటు క్యాసినోలను కూడా అనుమతిస్తే ట్యాక్స్ రెవెన్యూలు ఇంకా ఎక్కువ అవుతాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బెట్టింగ్, జోదాన్ని చట్టబద్ధం చేయాలని న్యాయ కమిషన్ సూచించింది.